సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. విశాఖలో ఈ నెల 8న బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకు హాజరు కానున్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెంచింది బీజేపీ. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనను ప్రజలకు వివరించనున్నారు బీజేపీ నేతలు. విశాఖలో బీజేపీ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. రవిచంద్ర, సంతోష్, ఈ నెల 8న విశాఖ నగరం వేదికగా ఒక భారీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతోంది. మోడీ 9 ఏళ్ల పాలనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకంగా ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ కూడా ఖరారైంది. 8వ తారీఖున అమిత్ షా గారు రాబోతున్నారు. ఒక 2 రోజుల వ్యవధిలో జేపీ నడ్డా తిరుపతికి వస్తారు. ఓవరాల్ గా సీనియర్ నాయకత్వం, జాతీయ నాయకత్వం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు రాబోతోంది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న తరుణంలో మోడీ 9 ఏళ్ల పాలన పనితీరుని కావచ్చు, లేకపోతే పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం నేరుగా రంగంలో దిగుతోంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ హోల్డ్ ఉన్న విశాఖ లాంటి చోట ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం, దానికి అమిత్ షాను ఆహ్వానించడం ద్వారా మరింత మేలైన ఫలితాలు వస్తాయి, మెరుగ్గా ప్రజలకు తమ వాయిస్ చేరుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ రోజు ఆ పార్టీ నాయకత్వం స్థానికంగా ఉండే గ్రౌండ్స్ ను కూడా చెక్ చేయబోతోంది. వీలైనంత వరకు పెద్ద బహిరంగ సభ కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణకు అవసరమైన విధంగానే సభ ఏర్పాట్లను కూడా చేయబోతున్నారు. ఇందుకోసం గ్రౌండ్ ను వెతికే పనిలో ప్రస్తుతం స్థానిక నాయకత్వం ఉంది. 1-2 రోజుల్లో రాష్ట్ర నాయకత్వం కూడా వచ్చి వేదికను ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. సంతోష్, థ్యాంక్ యూ రచంద్ర. ఇటు బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా సైతం ఈ నెల 10న ఏపీకి రాబోతున్నారు. తిరుపతి బహిరంగ సభలో పాల్గొంటారు జేపీ నడ్డా. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనపై ప్రసంగించనున్నారు జేపీ నడ్డా. బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా సైతం ఈ నెల 10న ఏపీకి రాబోతున్నారు. తిరుపతి బహిరంగ సభలో పాల్గొంటారు జేపీ నడ్డా. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనపై ప్రసంగించనున్నారు జేపీ నడ్డా.